ఈరోజు ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ దేశం గురించి తెలుసుకుందాం. ఈ ఫిలిప్పీన్స్ మన దేశానికి తూర్పు వైపున ఉంటుంది. సుమారుగా 7,000 చిన్న చిన్న దీవులను కలిపి ఈ ఫిలిప్పీన్స్ దేశం కింద ప్రకటించారు. ఈ దేశానికి రాజధాని మనీలా. ఈ దేశంలో అతిపెద్ద నగరం క్యూజాన్ సిటీ. ఈ దేశానికి 1946లో అమెరికా నుంచి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంలో అన్ని దీవుల్లో కలుపుకొని 41% వ్యవసాయం చేయటానికి అనువుగా భూమి ఉంటుంది. ఇక్కడ యావరేజ్ జీవితకాలం 65 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక్కడ జనాభా సుమారుగా 10 కోట్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 13వ స్థానంలో ఉంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3,00,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ దేశం ఇతర దేశాలతో ఎటువంటి భూభాగాన్ని షేర్ చేసుకోదు. ఇక్కడి అధికారిక భాష ఫిలిప్పినో, అలాగే ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఎక్కువ మాట్లాడతారు. ఈ దేశంలో అందమైన బీచ్లు, కొండలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ కరెన్సీ పెసో. 100 ఫిలిప్పీన్ పెసో మనకు 150 రూపీస్తో సమానం. ఇక్కడ సమాజ సిద్ధంగా కల్ప, పెట్రోలియం, నికెల్, కోబాల్ట్, సిల్వర్, గోల్డ్ స్టాల్, అలాగే కాపర్ కూడా దొరుకుతుంది. భూకంపాలు ఎక్కువగా వచ్చే పసిఫిక్ రీన్ అనే లైన్కు దగ్గరగా ఉండడం వలన ప్రతిరోజు ఇక్కడ 20 వరకు చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా ఎక్కువగా బద్దలవుతూ ఉంటాయి. ఇక్కడ మౌంట్ ఫినాట్యూబో, తాల్ వల్కనో, దాంతోపాటు మయాన్ వల్కనో అనే అగ్నిపర్వతాలు ఇప్పటికీ కూడా భగభగమని మండుతూ ఉంటాయట. భూమిపైన మానవ చరిత్ర ఏర్పడిన మొదట్లో కొన్ని రకాల అడవి తెగజాతులు మనుషులు కూడా ఈ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారట. నొమాడిక్ ట్రైబ్స్ అనే ఒక తెగ ఆ దీవుల్లో పురాతన కాలం నుండి ఇప్పటికీ తమ మనుగడను కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ తెగ నుండి చాలామంది ప్రజలు ఆ రోజుల్లోనే చైనాకు, ఇండియాకు, మలేషియా వంటి దేశాలకు తరలి వెళ్లారట. ఈ దేశంలో కొన్ని 100 సంవత్సరాలు పురాతనమైన స్పానిష్ జాతికి సంబంధించిన కొన్ని కాలనీలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా క్రీస్తు శకం 1521 నుంచి 1543 సంవత్సరం మధ్య కట్టిన ఇల్లు. 2వ ప్రపంచ యుద్ధం మొదట్లో 1941లో ఈ ఫిలిప్పీన్స్ను జపాన్ దేశం ఆక్రమించింది. ఆ తర్వాత యుఎస్తో జరిగిన యుద్ధంలో జపాన్ ఓడిపోవడం వలన 1944లో యుఎస్ ఈ దేశాన్ని జపాన్ నుంచి చేజిక్కించుకుంది. సౌత్ ఈస్ట్ ఆసియాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన దేశాల్లో ఈ ఫిలిప్పీన్స్ ఒకటి. ఈ దేశానికి 1946లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దీవుల యొక్క సముదాయం మొత్తాన్ని కలిపి రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్గా పేరు పెట్టారు. ఫిలిప్పీన్స్ దేశానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, స్పెయిన్ 2వ రాజు ఫిలిప్ జ్ఞాపకార్థం ఈ దేశానికి ఫిలిప్పీన్స్ అనే పేరు వచ్చింది. ఈ దేశంలో అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలుగా పేరుగాంచారు. ఇప్పటికే ఈ దేశం తరఫున 3 మిస్ యూనివర్స్లు, 5 మిస్ ఇంటర్నేషనల్, 6 మిస్ ఎర్త్ క్రౌన్లు, 1 మిస్ వరల్డ్ను గెలుచుకున్నారు. మొత్తం 94 ప్లేస్మెంట్స్లలో 15 టైటిల్స్ గెలుచుకున్నారు ఈ దేశంలోని అందమైన అమ్మాయిలు. ఈ దేశంలో మహిళలు చాలా ఫ్రెండ్లీ నేచర్ను కలిగి ఉంటారు. ఈ దేశం యొక్క ఆదాయం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా బియ్యం, కొబ్బరికాయలు, పండ్లు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా పర్యాటక రంగం కూడా ఈ దేశానికి పెద్ద ఆదాయ వనరు. ఒకప్పుడు ఈ దేశాన్ని స్పెయిన్ కబ్జా చేసింది. అందుకే ఈ దేశంలో ఎక్కువ మంది రోమన్ కాథలిక్స్ ఉంటారు. ఒకానొక సమయంలో ఈ దేశం అంతా హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని ఆచరించేవారట. ప్రస్తుతం ఇక్కడ 80% క్రిస్టియన్స్, 10% ముస్లిమ్స్, మిగతా 10% హిందువులు, సిక్కులు, బౌద్ధులు ఉన్నారు. ఈ దేశంలో మరో గొప్ప విషయం ఏంటి అంటే, అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తారు, అన్ని ధర్మాలను పాటిస్తారు. ప్రతి దేశంలో ఎవరి చట్టాలు వారికి ఉంటాయి, ఆయా దేశపు చట్టాలను వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. అలాగే ఫిలిప్పీన్స్లో ప్రత్యేకమైన చట్టం ఏంటి అంటే, ఒకసారి పెళ్లి చేసుకుంటే లైఫ్లో విడాకులు అనేవి ఉండవు. ఇక్కడున్న చట్టం అక్కడ హిందువులు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే. ముస్లిమ్స్కు ఈ చట్టం వర్తించదు. వాళ్ళ ఇష్ట ప్రకారం ముస్లిమ్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తలాక్ తీసుకోవచ్చు, అలాగే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఈ దేశంలో ఎక్కడ చూసినా బైక్, ఆటోలు కనపడతాయి. ఏదైనా బైక్కు చిన్న సైజ్ ట్రాలీలను తగిలించి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. ఇక్కడ మన దేశంలాగానే చాలా భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు ఇక్కడ ప్రజలు 184 భాషలు మాట్లాడతారు. కానీ ఆ దేశపు అధికారిక భాష మాత్రం ఫిలిప్పినో. అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడకు బయట దేశాల నుంచి స్టూడెంట్స్ చాలామంది వస్తారు. ఫిలిప్పీన్స్ను షాపింగ్ క్యాపిటల్గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని టాప్10 బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్లలో 3 దేశంలోనే ఉన్నాయి. వాటి పేర్లు ఎస్ఎం మెగామాల్, 2వది ఎస్ఎం నార్త్ ఎక్సా, 3వది ఎస్ఎంఎల్ ఆఫ్ ఆసియా. ఈ విషయంలో ఫిలిప్పీన్స్ ప్రపంచాన్ని వెనక్కి నెట్టేసిందని చెప్పాలి. ఈ మాల్స్లో ఒక దాన్ని మించి మరొకటి అన్నట్లుగా వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి.
ఈ దేశం యొక్క సముద్రపు అందాలు, అగ్నిపర్వతాల జ్వాలలు ఈ రెండింటిని చూడటానికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ నేషనల్ డిష్ ఏది అంటే అడోబో. ఈ డిష్ ఫిలిప్పీన్స్లో చాలా ఫేమస్. ఈ ఫుడ్ను చికెన్ లేదా సీ ఫుడ్ను కలిపి సాస్, వినిగర్, గార్లిక్ అలాగే కొన్ని రకాల పెప్పర్స్ కార్న్ ఇలాంటివన్నీ కలిపి అక్కడ తయారు చేస్తారు. ఈ అడోబోతో పాటు ఆ దేశంలో హాలో హాలో అనే మిల్క్ ఫిష్ కూడా చాలా ఫేమస్ వంటకం. ఈ ఫుడ్ను ఆ దేశంలో ప్రతిరోజు 3 లేదా 4 సార్లు తింటూ ఉంటారు. మన దేశంలాగే వీళ్ళకు ఆహారంలో రైస్ చాలా ఇంపార్టెంట్. 3 పూట్ల వీళ్ళు రైస్ను ఆహారంలో తీసుకుంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు 6 సంవత్సరాల వరకు ఎలిమెంటరీ స్కూల్, ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు హై స్కూల్ తప్పకుండా చదవాలట. ఆ తర్వాతే పెద్ద చదువులకు వెళ్ళాలట. ఈ దేశంలో 1611లో శాంటో టోమస్ అనే యూనివర్సిటీను మనీలాలో కట్టారు. అలాగే 1595లో శాన్ కార్లోస్ అనే యూనివర్సిటీను కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతో ఫేమస్ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ కన్నా ఈ రెండు చాలా పాతవి. ఈ దేశంలోని యూనివర్సిటీలలో ఎక్కువగా ఆడవాళ్లే కనిపిస్తారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్లే అక్కడ ఎక్కువగా డాక్టరేట్ చేశారట. ఈ దేశపు నేషనల్ బర్డ్ ఫిలిప్పీన్ ఈగల్. దీన్ని మంకీ ఈటింగ్ ఈగల్ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్లోని అడవులకు చెందిన ఆక్సీపెట్రోడ్ అని అవతరించబోతున్న ఈగల్ జాతికి చెందినది. ఈ దేశంలోని సముద్రపు అందాలను చూస్తుంటే మనసుకు హాయిగాను ఉల్లాసంగాను అనిపిస్తుంది. ఈ దేశంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనీలా. ఈ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి అర్థం పట్టేలా ఈ నగరం ఉంటుంది. పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్గా పిలువబడే మనీలా ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని. మనీలా బే ఇది ఒక సహజమైన నౌకాశ్రయం. ఇక్కడ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ సముద్రం వద్ద సన్సెట్ అందాలను చూసుకుంటే హాయిగా సంతోషంగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ లోకల్ ఫుడ్ చాలా బాగుంటుంది. తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ నైట్ లైఫ్ అదిరిపోయేలా ఉంటుంది. వీగన్ ఫిలిప్పీన్స్తో పాటు స్పెయిన్ కూడా చూడాలనుకుంటే ఈ నగరాన్ని చూస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పానిష్ పాలనా సమయంలో ఫిలిప్పీన్స్ ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. వీగన్ ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆ రోజుల్లో స్పానిష్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సేబు ఐలాండ్. ఫిలిప్పీన్స్లో అత్యంత పెద్ద ద్వీపాలలో ఒకటి ఈ సేబు ఐలాండ్. ఈ ఐలాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని క్వీన్ ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు ఈ దేశంలో ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఫిలిప్పీన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.